పెట్టిన జనతా కర్ఫ్యూను అందరూ పాటించామని కోరారు నందిగామ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనాపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం ఎవరూ బయటకు రావద్దని, అందరూ ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలా అంటే చేతుల్ని ఎప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలా. చేతులు కడుక్కోకుండా ముఖం మీద చేతులు పెట్టుకోకూడదు. మనం మార్కెట్లో ఉంటాం, చాలా మంది డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు, ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చుంటారు, వాళ్ళకే తెలియదు ఆ డబ్బులు కూడా ఆ వైరస్ రావచ్చు. ఒక్కోసారి ఆ వైరస్ 12 గంటల పాటు పనిచేస్తుంది, దాని మీదే ఉంటాం మనం. తెలియక పట్టుకుని గబుకున్న ముఖం తుడుచుకుంటే మనకు వస్తుంది. అలాగే ఆ వైరస్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి తగ్గితే అందరికీ వస్తుంది. ఇది అందరూ కూరగాయలు కొనుక్కోవడానికి వస్తారు కాబట్టి ఇక్కడ త్వరగా వ్యాపిస్తుంది. ఎందుకని స్కూల్స్ మూసేశారు, ఎందుకు సినిమా హాల్స్ మూసేశారు, ఎందుకు మాల్స్ మూసేశారు, ఎందుకంటే అక్కడికి ఎవరెవరో వస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ కాబట్టి అక్కడ ఎవరికన్నా ఉంటే అందరికీ వస్తుంది కాబట్టి ఎన్ని మూసేసింది గవర్నమెంట్. ఎందుకని మూసింది, వచ్చిన తర్వాత చూపించడం కన్నా రాకముందే నివారించడం ఈజీ తేలిక. మరి దీన్ని చేయాలంటే ఏం చేయాలా, అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి.